కాంగ్రెస్ పార్టీకి ఒక అద్భుతమైనటువంటి అవకాశం రాహుల్ గాంధీ ఈ మధ్యకాలంలో తీసుకుంటున్నటువంటి బట్ అది కాస్త నాశనం కాకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఆయన మీదనే ఉంది ఎందుకు అంటే తాజాగా జరుగుతున్నటువంటి ప్రక్రియ ఆ అనుమానాలకే తావిస్తున్నటువంటి అంశం ఏంటి తాజాగా జరుగుతున్నది ఒకటి అమరీందర్ సింగ్ విషయంలో జరిగినటువంటి వ్యవహారం పంజాబ్ ముఖ్యమంత్రి వ్యవహారంలో ఆయన పక్కన పెట్టడం సిద్ధుంది సిద్ధు కోసం వ్యవహారం నడపడం ఇంకో పక్కన ఎక్కడైతే ఉన్న మూడు రాష్ట్రాలలో ఒక దాంట్లో ఈ రచ్చ అయిపోయింది రాజస్థాన్లో అటు గందరగోళం నడుస్తుంది సచిన్ పైలట్కి నన్ను వీళ్ళకి మధ్యన జరుగుతున్నటువంటి గొడవ ఏమాత్రం సరి చేసేటువంటి ప్రయత్నం చేయకపోగా గొడవను పెంచుతూనే ఉన్నాడు అశోక్ గెహ్లాట్కి సచిన్ పైలట్కి ఛత్తీస్గఢ్లో సీఎం భూపేష్ బాగేల్కి టిఎస్ సింగ్దేవ్కి మధ్యన గొడవ ఇద్దరిని ఒకే స్థాయిలో ఎంకరేజ్ చేస్తే ఇద్దరు నా దగ్గర మోకరిల్లుతారు అనుకునేటువంటి దానివల్ల పార్టీ డ్యామేజ్ అవుతుంది పార్టీ అటు ఒక గ్రూపో ఇటు ఒక గ్రూపో సుదీర్ఘకాలం పాటు కాంగ్రెస్ పార్టీ నాశనం చేసిందే అది మళ్ళీ ఇప్పుడు ఆ రూట్లోకి వెళ్లడం ప్రమాదకరమైనటువంటిది ముఖ్య ప్రధానమంత్రి కావాలనుకుంటున్నారు దేశవ్యాప్తంగా విస్తృతంగా ఎదగాలనుకుంటున్నారు అలాగే పాత పరిస్థితుల్ని సరిచేయాలనుకుంటున్నటువంటి వేళ ఈ గందరగోళాలు ఉండకుండా చూసుకోవాల్సిన బాధ్యత అయింది ఎందుకంటే ఇవాళ రోజున అధిక ఎప్పుడైనా సరే కాంగ్రెస్ స్ట్రాంగ్గా ఉండాలి కాంగ్రెస్ అయినా భారతీయ జనతా పార్టీ అయినా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు స్ట్రాంగ్గా కనుక ప్రతిపక్షం లేకపోతే అది అధికార పక్షానికి అహాన్ని తెచ్చి దానికి సజీవ సాక్ష్యమే ఇప్పుడు జరుగుతున్నటువంటిది మోడీ సర్కార్ క్రమంగా జనాల మీద వేసే భారాల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది ఎవడూ ఏమీ చేయలేడులే అన్నటువంటి పొగరు ప్రారంభమైంది ఆ పొగరే పెట్రోల్ డీజిల్ ధరల రూపంలో కనబడుతోంది డీ గ్యాస్ ధరల రూపంలో కనబడుతోంది క్రమంగా నిత్యావసర వస్తువులు ధరలు పెరుగుతున్నా సరే కంట్రోల్ చేయలేకపోవడంలో కనబడుతోంది ఆ పొగరకి కారణం ఏంటి అంటే ఆ ప్రతిపక్షం అనేటువంటిది స్ట్రాంగ్గా లేకపోవడం కాంగ్రెస్ స్ట్రాంగ్గా ఉంటే అంత ధైర్యం చేయరు ఈవెన్ కాంగ్రెస్ పార్టీ గతంలో ఉన్నప్పుడు బీజేపీ స్ట్రాంగ్గా ఉంది కాబట్టినే కాంగ్రెస్ అంతగా చేయలేకపోయింది ఇవాళ రేపొద్దున మేము ఇలాగే చేస్తే జనం ఓటు వ్యతిరేకంగా వేస్తారు అవతల వాళ్ళు గెలుస్తారు అంటే అప్పుడు అపోజిషన్ స్ట్రాంగ్గా ఉండాలి వీళ్ళు గెలవాలన్నా అధికారంలోకి రావాలన్నా సరే ఆ టైంలో పార్టీలో ఈ సంఘర్షణ వాతావరణాన్ని పెంచడం కరెక్ట్ కాదు చూసుకోవాల్సినటువంటి బాధ్యత కాంగ్రెస్ పార్టీకి ఉంది లేదంటే కనుక ప్రజాస్వామ్యానికే ప్రమాదం పొంచి ఉంది